అధిక బరువుతో బాధపడుతున్న వారికి స్త్రీ రూపంలో లైపోసెక్షన్ ద్వారా విముక్తి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇవాళ డ్రై ఫ్రూట్ లడ్డూ చేసుకుందామండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఏంటంటే, మనం రోజు బాదం పప్పులో ఏవో పప్పులు నానబెట్టుకుని తింటాం కదా, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్ లేడీస్, కొంచెం చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, అప్పుడప్పుడు షుగర్ ఫాల్ అయిపోయి డౌన్ అయిపోయే ప్రమాదం ఉన్నవాళ్ళు, పీరియడ్స్లోనూ మెనోపాజ్లోనూ ఉన్నట్టుండి దడొచ్చి వీక్గా అనిపిస్తుంది, అలాంటప్పుడు చక్కగా ఒకటి లడ్డు కనుక తిన్నామంటే ఇమీడియట్గా నీరసం తగ్గిపోతుంది, దడ తగ్గిపోతుంది, చాలాసేపు ఆకలి ఆపుతుంది. రెండు లడ్డూలు తిని ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగితే బ్రేక్ఫాస్ట్ కూడా సరిపోతుంది. కానీ బ్రేక్ఫాస్ట్ ప్రత్యామ్నాయం కాదు, జస్ట్ ఒక సరదా లడ్డు. కానీ ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ తోటి కూడి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ వాడతాము, అంటే నట్స్ వాడతాము. ఏమిటి, బాదం పప్పులు, జీడిపప్పులు, తర్వాత ఏమో పిస్తాలు, ఉప్పు లేని పిస్తాలు దొరికితే అవి కూడా వాడుకోవచ్చు అండి. వాళ్ళన్నీ సాల్టెడ్ పిస్తాలు ఏమున్నాయని అవి నేను వేయలేదు. పిస్తా పప్పులు కూడా చిన్న ముక్కలు చేసి వాడేసుకోవచ్చు. తర్వాత వాల్నట్స్, తర్వాత ఏమో ఈ మన గుమ్మడి గింజలు, సార పప్పు అని దొరుకుతుంది చూడండి, ఆ పప్పులు కూడా వేసుకోవచ్చు. కొంచెం కొబ్బరి, తర్వాత వీటితోటి షుగరు బెల్లము ఏమీ లేకుండా ఖర్జూరాలు. కొంతమందికి ఖర్జూరాల్లో అలర్జీ వస్తుందండి, చూసుకోండి. అది అలర్జీ వస్తే మాత్రం తినకండి. ఖర్జూరాలతో ఏంటంటే కొంచెం అమీబియాసిస్ వచ్చే లక్షణం కనపడుతుంది. ఎవరికైతే ఆ ప్రాబ్లం ఉందో వాళ్ళకి పెరిగిపోతుంది ఇబ్బంది. ఓ స్పూన్ నెయ్యి వేసి ముందు జీడిపప్పులు వేయిద్దాం. ఏ పప్పులకి ఆ పప్పులు సపరేట్గా వేయించేసుకుంటే ఏమవుతుందంటే, ఓ పప్పు కొంచెం ఎక్కువ వేపడం పడుతుంది, ఒక్కో దానికి తక్కువ పడుతుంది. జీడిపప్పులు అవి చక్కచక్క వేయకపోతే మళ్ళీ బాదంకి సమయం పడుతుంది కదా, చూసి వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి, హైలో పెట్టద్దు. పప్పుల్లో ఏదైనా నలకలు చిన్న ముక్కలు ఉంటే మాడిపోతాయి. కొంచెం మంచి రంగు రాగానే తీసేసేయండి, డార్క్ కలర్ రావక్కర్లా. డార్క్గా అయితే మాడు రుచి వస్తుంది, లేత వేపు అంతే. చిన్న ముక్కలు తొందరగా వేయకపోతాయి, అందుకని ముక్కలు ఈవెన్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. బాదం పప్పు వేయించేద్దాం. బాదం పప్పులు వేగిపోయినాయి, ఇవి కూడా తీసేద్దాం. వాల్నట్స్ ముక్కలు వేయించేద్దాము. ఇవేంటంటే అన్నీ తలా ఒక 50 గ్రాములు తీసుకున్నాం అనుకోండి, ఎన్ని పప్పులు ఉంటే ఎన్ని రకాలు కుదిరితే అన్ని 50 గ్రామ్స్. ఏవేంటి, బాదంలు, జీడిపప్పులు, తర్వాత వాల్నట్స్, ఆ తర్వాత మనకి పిస్తా కనుక దొరికితే అవి అన్నీ 50 గ్రామ్స్ తీసుకుంటే, ఆ తర్వాత మనం వేసేటువంటి ఇవి మన గుమ్మడి గింజలు అలాంటివి తక్కువే ఉంటాయి కదా, కొంచెం కొంచెం వేసుకోవాలి, 2 స్పూన్లు వేసుకోవాలి. సో వాటికి ఏం చేయాలి, మనం ఒక 1/2 కిలో కంటే ఎక్కువ 200 గ్రామ్స్ పప్పులు ఉన్నాయనుకోండి, 300 గ్రామ్స్ ఇంచుమించుగా ఖర్జూరం తీసుకుంటే సరిపోతుంది. వేగాక కావాలంటే ఇంకా కొంచెం చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. వాల్నట్స్ కూడా వేగిపోయినాయండి, పక్కకు పెట్టేద్దాము. గుమ్మడి గింజలు వేయించేద్దాం. మన దగ్గర చారపప్పులు అవి ఉంటే అన్నీ వేయించుకోవచ్చు అండి. అంటే మనం నార్మల్గా తినగలిగే ఏ గింజలు, ఏ పప్పులనైనా ఇందులో వేసేయచ్చు. పుచ్చ గింజలు, తర్బూజా గింజలు ఏవైనా సరే. ఈ గింజలతో పాటు కొంచెం ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి. ఈ కొబ్బరిని సన్న పొట్టుగా కాకుండా కొంచెం పొడుగాటి చీలికలుగానే తీసుకోండి. పొట్టు అయితే మరీ బాగుండదు అంత, అంటే వేగిపోతుంది ఎక్కువగా, మాడిపోతుంది. ఇలా పెద్ద పెద్ద వీడినీళ్ళగా, అంటే మనం ఈ కోరే దాంట్లో వెడల్పాటి పళ్ళు ఉంటాయి కదా, అక్కడి నుంచి కోరితే మనకి ఇట్లా చక్కగా పొడుగ్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి, గుమ్మడి గింజల్ని కూడా ఇందులో పోసేయండి. 1 స్పూన్, 1.5 స్పూన్ గసగసాలు వేయిద్దాము. ఇదేంటంటే హెల్త్కి చాలా మంచిదని చెప్తారు, కాకపోతే మోతాదుగా తినాలి, ఎక్కువ తినకూడదట. లడ్డూకి ఒక ప్రత్యేకమైన రుచిని తీసుకొస్తుంది. దీంతో ఏంటంటే అమీబియాసిస్ చాలా తగ్గుతుందండి. ఎక్కువగా తీసుకుంటే కొంచెం మత్తు వస్తుందని, అలవాటు అయిపోతుందని అలా చెప్తారు. అమీబియాసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, తరచుగా డిసెంట్రీ, మోషన్లో ఏదైనా ఇబ్బంది అలాంటి ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఖర్జూరంలో ఉన్న ఆ గుణానికి ఇంచుమించు ఇది విరుగుడు అనుకోండి, వాసన కూడా భలే బాగుంటుంది. స్టవ్ ఆపేద్దాము, బ్రౌన్గా అయిపోయినా తీసేది. వేడిగా ఉన్న ఇంకా పప్పులు ఏది, కొబ్బరి, గసగసాలు వేడిగా ఉన్నాయి కదా, కాసిన చియా సీడ్స్ వేసుకోండి.
ఇవి బాగున్నాయి. జనరల్గా చియా సీడ్స్ని నానబెట్టాలని చెప్తారు, లేదా ఇలా కొంచెం వేడి చేసినా కూడా స్టవ్ మీద పెట్టక్కర్లేదట, పొయ్యి మీద పెట్టకూడదు. జస్ట్ అట్లా కొంచెం ఆ వేడి మధ్యలో ఉంచితే కనుక కాస్త వాటిలో టెక్స్చర్లో మార్పు వస్తుంది. దీన్ని చేసి వీటిని పక్కకు పెడతాం. ఈ పప్పులు గింజలు అన్నీ చల్లారేదాకా. ఇప్పుడు ఏం చేద్దామంటే, దాదాపుగా ఒక 300 గ్రాములు ఖర్జూరాలు తీసుకున్నాను. సీడ్లెస్ తెప్పించుకున్నామండి ఇవి, ఇందులో గింజలు లేవు. ఒకవేళ గింజలు ఉంటే కనుక ఒలిచేసుకోండి, గింజలు లేకుండా ఒలిచేసి ఓ మిక్సీలో వేసేసేయండి. దీన్ని ముద్దగా చేసుకోవాలన్నమాట. ఇంకెక్కడ తడి తగిలే వ్యవహారం ఏం లేదు. ఒకసారి చూడండి, జనరల్గా అయితే సీడ్లెస్ అని అమ్ముతారు, అందులో గింజలు ఎలాగూ ఉండవు. గింజలు ఉంటే మిక్సీ జార్ పాడైపోతుంది. వీటిని ఏం చేద్దామంటే, బాగానే ఉన్నాయి అన్ని, మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేద్దాము. ఈ ఖర్జూరాల ముద్దని నేతిలో వేసేద్దాము. ఎక్కువ హైలో పెట్టద్దు, సిమ్లోనే ఉంచండి. ఇది మనం మూకుడులో వేయగానే కాస్త ఇలా మెత్తగా కరిగిపోయినట్టుగా కనపడుతుంది. దీంట్లో ఏంటంటే కొలతలు ఎప్పుడూ మనవే, ఇందులో పెద్ద ప్రత్యేకమైన కొలతలు ఏమి ఉండవు. ఇప్పుడు ఇంతే ఖర్జూరం ఉందనుకోండి, దీనికి తగినన్ని డ్రై ఫ్రూట్సే మనకు ఉండకు సరిపడా వేసుకుని చేసేసుకోవటమే. వేడెక్కితే ఏమవుతుందంటే ఇది కొంచెం పల్చబడి మనకి ఉండ చేసుకోవడానికి వీలుగా అవుతుందన్నమాట. అవసరం అనుకుంటే ఇంకొక హాఫ్ స్పూను నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇదే నెయ్యి, ఎంతకంటే ఎక్కువ నెయ్యి ఏం వాడం. మన గింజలు అవి ఎన్నున్నాయో అంతకు కొంచెం ఎక్కువ ఖర్జూరం వేసుకోవచ్చు, లేదా డబల్ కూడా వేసుకోవచ్చు, మనదే చాయిస్. ఒకసారి చేసి చూసి దాన్ని బట్టి రెండోసారి మార్చుకోవచ్చు అన్నమాట. మనం చేస్తే పూర్తిగా ఈ స్వీట్ షాప్లో చేస్తే ఎలా వస్తుందో అలాగే వస్తుంది, ఏమీ చేంజ్ రాదు. ఇందులో ఏంటంటే స్వీట్ షాప్స్లో వాళ్ళు నట్మగ్ వేస్తారు, అంటే జాజికాయ ఉంటుంది కదా, దాన్ని మనం ఏలక్కాయ పొడిలాగానే చేసేసి వేసుకోవాలన్నమాట. ఓకే, ఇది వేడిగా ఉంది. ఏం చేద్దామంటే ఇందులో ఒక 3-4 ఏలకుల పొడి వేసేద్దాం. తర్వాత 1 చిటికెడు జాజికాయ పొడి. ఈ వాసన వల్లే ఇది బాగా డిఫరెంట్గా అనిపిస్తుంది. మామూలు లడ్డూల్లో మనం జాజికాయలు వేసుకోము చూడండి, ఎప్పుడు మహా అయితే పచ్చకర్పూరం వేస్తాం, కానీ జాజికాయ వేయటం వల్ల ఈ ఖర్జూరానికి ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది అన్నమాట. మంచి అరమాటిక్గా ఉంటుంది, చాలా రుచికరమైన వాసన. ఇప్పుడు ఈ ముద్దకి సరిపడా డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. కలిపేసి కొంచెం నెయ్యి చేయి చేసుకుంటూ కాస్త చల్లారాక ఈజీగా ఉంటుందన్నమాట. మొత్తం కలిపి ఇలా లడ్డు చుట్టేది. మోస్ట్ హెల్దీయెస్ట్ థింగ్స్లో ఒకటైన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీగా ఉంది. ట్రై చేసి చూడండి. ఇదేంటంటే మనం బెల్లం పాకంలో కూడా వేసుకోవచ్చు, ఇంకొంచెం ఓపికతో చేసుకోవాలి. ఖర్జూరాలతో ఒక రవ్వ సులువు, తొందరగా అయిపోతుంది అన్ని రెడీమేడ్ వస్తువులు కాబట్టి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.